హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము వెల్కమ్ టు అనదర్ వీడియో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలు వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న వన్ ఇంచ్ హెచ్డిపి నల్ల పైప్ అనేది జాయింట్ ఏ విధంగా వేయాలనేది ఈ వీడియోలు అయితే మనం తెలుసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్న ఈ యొక్క పైప్ వచ్చేసి ఇక్కడ సత్తుకుబడి పైప్ అయితే పగిలింది ఫ్రెండ్స్ వాటర్ అయితే ఓవర్ఫ్లో కావడం జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క పైప్ అనేది కొంచెం అయితే ఈ అండర్ గ్రౌండ్ ఉండడం వల్ల అందడం అయితే లేదు అయితే ఇప్పుడు దీన్ని ఆయిల్ క్యాన్లో ఎక్కించకుండా మనం నార్మల్గా ఏ విధంగా ఎక్కియాలి వాటర్ లీకేజ్ కాకుండా అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఇక్కడ మీరు చూడవచ్చు ఈ యొక్క పైప్ వచ్చేసి కొంచెం డెలికేట్ పైప్ ఫ్రెండ్స్ అంత హెవీ పైప్ అయితే ఏం కాదు కొంచెం డెలికేట్ అయితే ఉంది అంత మందమే అయితే ఏం లేదు అందువల్ల ఇదైతే ఊకనే పగిలిపోవడం అయితే జరుగుతుంది ఈ యొక్క పైప్కి చాలా జాయింట్లు అయితే ఉన్నాయి ఇది ఒక జాయింట్ అనుకోవచ్చు దీని యొక్క మనం వన్ ఇంచ్ పైపు కాబట్టి అది దీనికి ముప్పై ఇంచు జేఐ జాయింట్ నెప్పలు అయితే తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి ముప్పై ఇంచు జాయింట్ నెప్పలు దీనికి మొత్తం కూడాను దారం అయితే మనం ఎక్కించడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి కూడా మనం పైన దారం వచ్చేసి వన్ ఇంచు మందం అయితే దారం ఫుల్గా చుట్టేసేసి షలాక్ దారం తోటి టైట్గా ఎక్కించినట్లయితే వాటర్ ఏమాత్రం కారకుండా మనకి ఫుల్ టైట్గా అయితే ఉంటుంది నార్మల్గా ఇదే జాయింట్ నెప్పల్ని దారం ఇవ్వకుండా ఎక్కించినట్లయితే మనకి వాటర్ అయితే కారుతాయి అని చెప్పేసుకోవచ్చు అలానే మనకి వన్ ఇంచు హెచ్డిపి పైప్కి వన్ ఇంచు నెప్పలే ఎక్కించినట్లయితే కనుక ఆయిల్ క్యాన్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ కాల్ చెక్కితే మాత్రం ఎక్కదని చెప్పేసుకోవచ్చు ఈ యొక్క వన్ ఇంచు పైప్కి వన్ ఇంచు నెప్పల్ అనేది ఇప్పుడైతే మనం ఆ యొక్క ఇంచు జే నెప్పలు తీసేసుకొని జాయింట్ అయితే వేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు షలాకు దారం వేసేసి ఈ యొక్క జాయింట్ నెప్పలు అనేది రెడీ అయితే చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి దీని యొక్క నల్ల పైప్ అయితే ఈ యొక్క పేపర్ తోటి మనం కాల్చి వేడి చేసి ఎక్కించినట్లయితే టైట్గా అయితే వెక్కుతుంది అలానే దీని మీద కట్టేసినట్లయితే ఇక పర్ఫెక్ట్ అయితే ఉంటుందని చెప్పేసుకోవచ్చు మనకి ఆయిల్ క్యాన్ తోటి ఏం పని లేకుండా ఇక్కడ మీరు చూడవచ్చు ఈ విధంగా మనం పైపు మొత్తం రౌండ్గా కాల్చినట్లయితే మనకి కొంచెం అయితే మెత్తబడుతుంది మరీ ఎక్కువ మెత్తగా కాకుండా ఒక మోతాదుగా మనం చేసి ఈ యొక్క మనం దారం వేసిన జేయ నెప్పల్ని దీంట్లో టైట్గా ఎక్కించి కట్టేసినట్లయితే ఫుల్ టైట్గా అయితే ఉంటుంది మనకి డ్రాప్ కూడా కారకుండా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క వన్ ఇంచ్ పైప్కి మనం ఆయిల్ క్యాన్ లేకుండా ఈ విధంగా వేసినట్లయితే మనకి ఫుల్ స్టాండర్డ్గా అయితే ఉంటుంది ఈ యొక్క జాయింట్ అనేది ఓకే మనమైతే ఒక మోతాదుగా అయితే కాల్చినాం దీనికి ఒక రింగ్ కూడా వేసేసినాం కట్ అనేది ఈ యొక్క పైపు మీరు చూడవచ్చు ఫుల్ టైట్గా అయితే ఎక్కుతుంది ఈ విధంగా మనం ఇంకా నెట్టిన కానీ వెళ్ళిపోతుంది కానీ మనకి ప్రజెంట్ ఇక్కడికైతే సరిపోతుంది ఫుల్ టైట్గా ఉన్నది ఇక్కడ మనం వేడి మీదనే ఈ యొక్క కట్ అనేది వేసినట్లయితే మనకి టైట్గా ఉంటుంది ఏమాత్రం వాటర్ డ్రాప్ కూడా అయితే పోదు ఫ్రెండ్స్ ఆ ఫుల్ ప్రెజర్ కూడా ఆపుతుందని చెప్పుకోవచ్చు ఓకే ఈ విధంగా మనం కట్టుని ఫుల్ టైట్గా అయితే వేసేసినాం అలానే మనం ఈ పక్క కూడా మనం సెలాకు అలానే పూసినట్లయితే ఈ పక్క కూడా ఎక్కిచ్చేద్దాం చాలా సింపుల్గా అయితే అయిపోతుందని చెప్పేసుకోవచ్చు ఈ యొక్క పైపు కూడా కొంచెం దగ్గరకైతే రావడం లేదు మనం కట్ చేసినంత అయితే దగ్గరకైతే రావడం లేదు ఎందుకంటే భూమిలో ఉంది కాబట్టి ఈ యొక్క పైపు మనం ముఠాముఠలు ఉండడం వల్ల ఏమాత్రం అందడం అయితే లేదు ఎంతలాగినా ఇప్పుడైతే వేద్దాం మనం దీని యొక్క జాయింట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ యొక్క లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి మనం పేపర్ పెట్టేసి కాల్ చేద్దాం వెయిట్ చేసి ఓకే ఇదైతే కింద ఉంది ఫ్రెండ్స్ ఏమాత్రం కూడా అందడం లేదు ఫ్రెండ్స్ ఆ మొత్తం కాకుండా ఒక మోతాదుగా అయితే మనం కాల్చాల్సి ఉంటుంది మెత్తగా కాల్తే మళ్ళా విరిగి అంటే ఊసిపోయే ప్రమాదం అయితే ఉంటుంది కొంచెం గోరవెచ్చ కాగబెట్టినట్టు మనకి మనం నీడితే చాలా టైట్గా అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క జాయింట్ నెప్పలు అనేది దారం అయితే తప్పనిసరిగా అయితే వేయాల్సి ఉంటుంది లేదంటే కనుక ఈ యొక్క ఓన్లీ ముప్పై మంచి నెప్పలు పెట్టినట్లయితే వాటర్ అయితే లీకేజ్ అయితే మీరు ఎన్ని కట్లు వేసినా కానీ లీకేజ్ అయితే కావడం జరుగుతుంది ఈ విధంగా దారం వేసేసి ఫుల్ టైట్గా అయితే మనం ఎక్కించి ఎక్కించడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఏమాత్రం కూడా కొంచెం లూజ్ అనేది లేకుండా ఫుల్ టైట్గా అయితే ఎక్కించేసినాం దీనికి కూడా కట్టు మనం ఎద్దాం ఇందాకలు వేయడం మర్చిపోయినాం కాబట్టి ఇక్కడ అయితే తీయడం జరుగుతుంది దీని యొక్క కట్టు మొత్తం కూడా నిప్పేసి డైరెక్ట్ మళ్ళీ తొడిగి ఫుల్ టైట్గా అది చేద్దాం ఎందుకంటే కనుక దీని యొక్క వేడి మీదనే కట్టు వేసినట్లయితే ఫుల్ టైట్గా అయితే పట్టేసుకుంటుంది మళ్ళీ ఆ వేడి తగ్గిన తర్వాత మనకి అంత టైట్ అయితే రాదని చెప్పుకోవచ్చు ఓకే పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు ఫుల్ టైట్గా అయితే ఆ రెండు పక్కలు కూడా ఏ ఏమాత్రం వాటర్ లీకేజ్ అనేది లేకుండా ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే ఇది మీకు అర్థమైందనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్